Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kashmir to Kanyakumari cycle yatra, Jagan kosam, veerabhimani sahasam. ఏపీలో సీఎం వైఎస్ జగన్పై అభిమానం పొంగి పొరలుతోంది. సీఎం కాకముందు నుంచే వైఎస్ జగన్కు అభిమానులుగా మారిన వారు కొందరైతే సీఎం అయ్యాక అభిమానులుగా మారుతున్న వారు మరికొందరు. ఇదే క్రమంలో తాజాగా ఆయనకు స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే గుళ్ళు కూడా కట్టేస్తున్నారు. అదే బాటలో గతంలో జగన్ సీఎం అయితే జగన్ లాగే తాను కూడా పాదయాత్ర చేస్తానని ఓ యువకుడు మొక్కుకున్నాడు. జగన్ సీఎం కావడంతో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ కరోనా రావడంతో ఈ యాత్ర వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తగ్గడంతో తిరిగి యాత్ర కొనసాగుతోంది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయితే పాదయాత్ర చేపడతామని పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పడాల రమేష్ అనే యువకుడు జగన్కు తెలిపాడు. ఆ మేరకు జగన్ సీఎం కాగానే సైకిల్ యాత్ర ప్రారంభించాడు. కరోనా కారణంగా యాత్ర కొన్ని రోజులు ఆగింది. ఇప్పుడు తిరిగి ఈ నెల 2వ తేదీన తన యాత్రను రమేష్ పునః ప్రారంభించాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రమేష్ చేపట్టిన యాత్ర ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోకి సైకిల్ యాత్ర ద్వారా ప్రవేశించిన రమేష్కు కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీ నేతలు ఆపి సన్మానించారు. ఈ నెల 22వ తేదీతో కన్యాకుమారి చేరుకుని రమేష్ సైకిల్ యాత్రను ముగించబోతున్నాడు. రోజుకు 150 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ రమేష్ యాత్ర సాగిస్తున్నాడు. దీంతో వైసీపీ నేతలు రమేష్ పట్టుదలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో ప్రవేశించిన నేపథ్యంలో రమేష్కు అభినందనలు తెలిపారు. త్వరలో యాత్ర ముగిశాక తిరిగి ఏపీ వచ్చి వైసీపీ నేతలను కలవాలని, వీలైతే సీఎం జగన్ను కలుస్తానని అతను చెబుతున్నాడు. ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వంటి వారు జగన్కు గుళ్ళు కడుతూ ఉంటే, మరోవైపు రమేష్ వంటి వారు సైకిల్ యాత్రలు చేస్తూ జనాన్ని ఆకర్షిస్తున్నారు. తద్వారా జనంలోనూ వారికి పాపులారిటీ లభిస్తోంది. జగన్ కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలను జనం కూడా ఆదరిస్తున్నారు.